అయ్యి వర్షం వస్తుంది కదా అనుకుంటే ముగ్గు లేచినట్టు సైలెంట్గా అయిపోతాయి. ఏదో ఒక ఆపత వస్తుందంటే అప్పుడు లేకపోయాయి. అవి 10 సంవత్సరాలు అయింది కొన్ని సూళూరుపేట తెలిసి, అప్పుడు కరువు వచ్చింది నీళ్ళు లేవు సిరిలో. అప్పుడు సూళూరుపేట పోయి కొన్ని అటు సైడ్ అంతా వచ్చి ఆహారం ఇక్కడ దొరక్క అక్కడ ఆగి తినేయి. సూళూరుపేట రైల్వే స్టేషన్లో రాగి చెట్టుకి పక్కన రోజులు కొండవి. కొన్ని వచ్చేసినాయి ఊరికి, కొన్ని వచ్చేసి మళ్ళీ ఈ బిడ్డలకు బిడ్డలో తిరిగిపోయి బాగా ఉన్నాయి. ఇప్పుడు పోతా వస్తూనే ఉన్నాయి, అవి మాత్రం రావడం లే, ఎందుకంటే ఆడ అలవాటు పడుతున్నాయి కాబట్టి అక్కడ నిలుచుకునేవి. అటు పక్క ఆరంభాకు తడ అక్కడ దాకా పోతాయి. ఇప్పుడు ఉండే పక్షులు కూడా అన్ని జీగిరాయిలు అటరాయి. అవి ఊరికి మంచిదే కానీ చెడ్డే ఉన్నాయి. అవి పోతలాగిపోయి ఇంకా పెద్ద మౌన్ ఉంటే ఆ మౌన్ తినే. నేను చిన్నపిల్లప్పుడు స్కూల్కి పోతుంటే ఆ స్కూల్ కాడ చిన్నకాయలకి పోయి ఏడ్చుకున్నదని చెప్పి ఆ తెచ్చుకుంటే వాళ్ళు అమ్మేసినారు. ఆ చెట్టు అమ్మేసి విచారంగా అమ్మేసినారు. అమ్మేసి ఆ చెట్టు గుట్ట తెచ్చి రెడ్డిగారు కలంలో పోయి ఆ చెట్టుని చేర్చుకున్నారు. రెడ్డిగారు ఆ చెట్లు అమ్మకుంటా ఆ ఓట్ల కోసం వదిలేస్తున్నారు. ఇప్పుడు అక్కడనే ఉంటున్నాయి. అవి ఉంటే మంచిది. సత తిరుపతి జిల్లా చిట్టమూర మండలం గుణపాడు గ్రామం ఇది. ఈ గ్రామంలో గత 70 నుంచి 80 సంవత్సరాలుగా జీగిరాయిలు ఒక చెట్టు పైన చింత చెట్టు పైన నివసిస్తున్నాయి. అంతకుముందు ఈ జీగిరాయిలు దగ్గరలో ఉండే మరో చింత చెట్టు మీద ఉండేవి. ఆ చింత చెట్టు తుఫాను కారణంగా పడిపోవడం వల్ల అవి దగ్గరలో ఉండే మరో చింత చెట్టు మీదకి వారాయి. అదంతా కూడా చాలా సమైక్యంగా ఉంటాయవి. ఉదయం పూట అవన్నీ కూడా జీగిరాయలన్నీ కూడా ఆ చింత చెట్టు పైన వేలాడుతూ ఉంటాయి. రాత్రిపూట అయితే అవి ఆహారానికి వేటకు బయలుదేరతాయి. ఉదయానికంతా కూడా అవి ఆ చెట్టు పైన చేరుకుంటాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ జీగిరాయిలు ఎంత దూరం వెళ్ళినా కూడా అవి చింత చెట్టుపై చింత చెట్టుకు వచ్చి ఒక 3-4 రౌండ్లు కొట్టి ఆ బిడ్డలుండే దగ్గరికి అవి చేరుకుంటాయి. ఆ బిడ్డల్ని బాగా పసిగడతాయి అవి. ఆ యొక్క గబ్బిలాయిలు ఆ చింత చెట్టుని ఆ చింత చెట్టుపై నుండే వాళ్ళ పిల్లలను బాగా పసిగడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జీగిరాయిలు ముందస్తుగా వర్ష సూచనలు కూడా మాకు తెలియజేస్తాయి. అంతకుముందు పైరు కోసినప్పుడు అవి మా మామూలుగా ట్రాక్టర్తో తొక్కిస్తూ ఉంటారు. ఆ తొక్కించినప్పుడు ఆ వాటి యొక్క ప్రభావం వల్ల అవి తొందరగా వర్షం సూచిస్తున్న దానివల్ల తొందరగా రైతులందరూ కూడా అప్రమత్తమయ్యి వారి యొక్క ధాన్యాన్ని ఇంటికి చేర వేసుకునేవాళ్ళు. ఈ యొక్క జీగిరాయిలు మామూలుగా మీరు గబ్బిలాలను పిలుస్తారు. వీటిని మేము గుణపాడు గ్రామస్తులు జీగిరాయిలుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ జీగిరాయిలకి ఎలాంటి ఆటంకం కలిగినా ఈ జీగిరాయిల్ని ఎవరన్నా వేటాడినా గుణపాడు గ్రామస్తులు వాళ్ళ యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఈ గుణపాడు గ్రామస్తులను ఎప్పుడు కూడా అవి పొడిచినట్టు కానీ గాయపరిచినట్టు కానీ ఎలాంటి సందర్భాలు లేవు, ఆనవాలు కూడా లేవు. ఈ యొక్క గబ్బిలాల్ని అదే మా గురపాటు పరిభాషలో జీగిరాయిలు అంటాం. ఆ జీగిరాయిల్ని ఎవరన్నా క్యాట్బాల్తో కొట్టినా తుపాకీ గుండు ఉపయోగించి తుపాకీతో పేల్చినా వెంటనే ఆ యొక్క వ్యక్తిని ఇక్కడ దండించడం జరుగుతుంది. ఒకసారి దాదాపు 10 సంవత్సరాల కిందట తుపాకీతో కొన్ని జీగిరాయిల్ని చంపేశారు. ఆ చంపేసినప్పుడు వాటిని చూసినటువంటి పెద్ద గురపాటు గ్రామస్తులు వారిని చెట్టుకు కట్టేసి వారిని తగిన విధంగా శిక్షించి వాళ్ళని వదిలివేయడమైంది. మరోసారి ఇలాంటి దుశ్చర్య జరగకుండా అప్పటి నుండి ఆ యొక్క జీగిరాయిల్ని కాపాడుతూ వచ్చారు. ఆ జీగిరాయిలు మామూలుగా ఏంటంటే ఎలాంటి హాని తలపెట్టవు. వాటిని మేము శుభసూచకాలుగానే పరిగణిస్తాము. ఈ జీగిరాయిలు నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ జీగిరాయిలు ఉన్నాయి. మా పెద్దవాళ్ళని అడిగితే ఈ జీగిరాయిలు దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల పైనుంచే ఈ యొక్క చింత చెట్ల పైన
నివాసం ఉంటున్నాయని అంటున్నారు. కాబట్టి ఈ జీగిరాయిల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ జీగిరాయిలు మా జీవితంలో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. జీగిరాయిలు అంటే గబ్బిలాలు మామూలుగా ఏంటంటే అవి చెడు ప్రభావం కలిగిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ మాకు ఎలాంటి చెడు ప్రభావం మాకు ఎప్పుడు కనబడలేదు. మేము ఎప్పుడు కూడా ఆ యొక్క దృశ్యాన్ని కూడా మేము అనుభవించలేదు. కాబట్టి ఈ జీగిరాయిలు మామూలుగా పూజించడం ఏం జరగట్లేదు. కానీ ఆ జీగిరాయిలు మాత్రం శుభసూచకంగా మాత్రం మేము పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ జీగిరాయిలు మా గుణపాడు గ్రామంలో ఆవాసం ఉంటూ మాకు ఎప్పటికప్పుడు ఆ వర్ష సూచనని అప్రమత్తం చేస్తూ మా యొక్క జీవితంలో అవి కూడా భాగస్వామి అయిపోయినాయి. మొదలుకొని అడిగితే మా పెద్దవాళ్ళని అడిగితే మాకు మా పెద్దవాళ్ళు నాయనోళ్ళు మాకు తెలవదు అన్నారు. ఎన్నో తరాల నుంచి ఉన్నాయి. మాకు తెలిసినా కూడా వీటిని నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక పచ్చివాతం మాదిరి ఆయనకి అది వస్తే ఆడ నుంచి ఫోన్ చేసి వేణుగోపాలరెడ్డి నాయనికి నారాయణరెడ్డికి ఫోన్ చేసి ముగ్గురు నక్కలోళ్ళు పంపించి ఇక్కడ కొడుతుంటే వాళ్ళు పట్టుకొని కొట్టి ఆడ నుంచి మళ్ళీ వాళ్ళు కారు వేసుకొని వచ్చి మూడు జీగిరాయిల్ని ఎత్తుకొని పోయి ఆయుర్వేదానికి ముందు చేయించుకొని తిని ఆయన వేణుగోపాలరెడ్డి నాయన్ని నారాయణ రెడ్డిని పెద్ద ఆయనకి నయం అయిపోయినాక నాకు బాగుండదు సార్ మీరు అందుకని ఈ మారి కాపాడుతున్నారు వీటిల్ని అని చెప్పి వేణుగోపాలరెడ్డి నాయనకి నారాయణ రెడ్డికి ఫోన్ చేసినాడు. ఆయనకి జబ్బు నయం అయిపోయినాక అట్టాటి ప్రతి ఒక్క దానికి నిద్ర లేపేదానికి కానీ బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చేదానికి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. ఆ దేవతా పక్షి అంటారు దాన్ని. మామూలుగా గబ్బురాయి అనేది కాదు, జీగిరాయి అనేది కాదు, కొంతమంది పెద్దవాళ్ళు అనేది దేవతా పక్షులు అయ్యి మనిషిని గుర్తు చేస్తాయి. ఏ టయానికి లేయాలనేది, ఏ టయానికి లేచి ఏ పని చేసుకోవాలా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసే పక్షులై ఓటుల్ని ఎవడన్నా పక్క చేసే ఓడి వచ్చి ఏమన్నా కొట్టాలన్నా ఓట్లు పట్టుకోపోవాలన్నా మాకు తెలవకుండా పట్టుకోపోవాల్సిందే. కానీ చిన్న బిడ్డకైనా తెలిస్తే తాట తీసేస్తాము అని ఆ మాదిర కాపాడుతూ ఉన్నారు ఊర్లో ప్రజలు మొత్తం. ఈ చెట్టు కూడా ఈ గబ్బిడాల గురించి చాలా మంది వేరే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. వీటి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలంగా ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఈ గబ్బిడాలు అని అంటున్నాం మేము, కానీ మేము జీగిరాయిలు అంటాం వీటిని. గబ్బిడాలు మాత్రం మేము అనము వీటిని. ఈ జీగిరాయిలు అంతకుముందు కోతలంటి పక్కన ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎన్ని నా తెలిసి 100 సంవత్సరాల విషయం ఇది, ఇప్పుడు కాదు. కాబట్టి ఈ ప్రజెంట్ మేము మాకే 45-50 సంవత్సరాలు వస్తున్నాయంటే ఇవి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయనేది మాకు అసలు ఒక ఐడియా కూడా లేదు. నా తెలిసి 100 సంవత్సరాలు దాటి ఉండొచ్చు. కాబట్టి ఇవి పొద్దున్నే 4 గంటలకల్లా వచ్చేసి ఆహారానికి సాయంకాలం 7 గంటలకు వెళ్తాయి. ఉదయం 4 గంటలకు బ్రహ్మగిడిలో అంటే 3:30-4 మధ్య వచ్చేసి మళ్ళీ ఆ చెట్టుని పట్టుకునేసి యథాస్థానంగా మళ్ళీ అదే యథావిధిగా మళ్ళీ సాయంకాలం సేమ్ అదే టైంకి ఆహారం ఎత్తు వెళ్తుంటాయి తప్ప ఇళ్లలోకి వచ్చి రావడం కానీ ఇళ్ళ మనుషులను ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టినట్టు నా ఆదేశించే అనవాళ్ళు లేవు. కాబట్టి ఈ ఊర్లో వీటిని మేము ఒక దేవుడైన విషయం అనే పక్క విషయం పక్కన పెడితే ఒక సాధు పక్షులు అని మేము భావిస్తున్నాము. వీటిని ఎవరైనా కానీ ఎవరన్నా కానీ గ్రామస్తులు ఒప్పుకోరు. కాబట్టి ఈ దీని విషయం వరకు ఎవరిన్ని రకాలుగా మాట్లాడుకున్నా మేము మాత్రం వాటిని దైవపక్షులుగానే భావిస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.